హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మనకు తెలుసు CBT 1, CBT 2, అలాగే స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ని పాస్ అయితే కానీ మనకి పోస్ట్ రాదని. కాబట్టి నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఈరోజు చెప్తాను, ఓకేనా? మరి CBT 1లో మనం ఏం చేసాము, CBT 2లో ఏం చేయాలి, స్కిల్ టెస్ట్ ఎవరెవరికి ఉండిద్ది, మరి వచ్చినటువంటి కట్ ఆఫ్ ఈరోజు జనవరి 15 ఆర్మీ డే, మరి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మరి నా యొక్క నిండు వందనాలండి. మా యొక్క దేశాన్ని మీరు, మన దేశాన్ని మీరు రక్షిస్తున్నందుకు, మీ యొక్క ప్రాణాలను తెగించి మరీ మమ్మల్ని కాపాడుతున్నారు. మీకు మీ కుటుంబాలకి ఈరోజు ఆర్మీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి విషయంలోకి వెళ్ళిపోదాము. ఇక జనవరి 15 రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. నేను చెప్పే ఈ యొక్క వీడియో సెకండరీ బ్యాట్ జోన్ గురించి మాత్రమే చెప్తున్నాను, సెకండరీ బ్యాట్ జోన్ గురించి. నెక్స్ట్ అసలు లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 వీటి గురించి అయితే నేను చెప్తాను. ఈ యొక్క లెవెల్స్లో ఏ పోస్టులు ఉన్నాయో చెప్తాను, ఎంత కట్ ఆఫ్ పెట్టాడు, ఏ క్యాస్ట్కి ఎంతెంత కట్ ఆఫ్ పెట్టాడు, ఏం పోస్టులు ఉన్నాయి, ఆ యొక్క పోస్టుల్లో CBT 1 కానీ CBT 2 కానీ స్కిల్ టెస్ట్ ఏ పోస్టులకు ఉండిద్ది, ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాడు, ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్లు కూడా తెలియజేసిన మ్యాక్సిమం నేను మీకు తెలియజేస్తాను, 100% షూర్ ఇస్తున్నాను, ఓకేనా? మరి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉండిద్ది, అందులో జాయిన్ అవ్వండి. అందులో PDF లు ఉన్నాయి, సెకండరీ బ్యాడ్ ఇవి, మరి కట్ ఆఫ్ PDF లు, అలాగే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ కూడా ఉండటం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? మరి ఫస్ట్ ఈ యొక్క వీడియోలో నేను లెవెల్ 6 అండి, స్టేషన్ మాస్టర్ కమర్షియల్ అప్రెంటిస్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఇదే రోజు ఇంకా అనేక వీడియో లెవెల్ 5 గురించి చేస్తాను, అంటే లెవెల్ 6లో ఏం పోస్టులు ఉన్నాయి, ఓకే, ఎన్ని పోస్టులు ఉన్నాయి CBT 1లో, CBT 2లో, అలాగే స్కిల్ టెస్ట్ ఏముండిద్ది, ఏమేం చేయాలి, వచ్చినటువంటి కట్ ఆఫ్ ఈరోజు వచ్చినటువంటి కట్ ఆఫ్ ఏ కేటగిరీకి ఎంత ఉంది, అలాగే మెడికల్ టెస్ట్ మనకి ఐ విజన్ కానీ ఫిజికల్ టెస్ట్ చేస్తారు కదా, వీటి గురించి ఈరోజు అయితే మాట్లాడుకుందాం. లెవెల్ 6 గురించి, లెవెల్ 6లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం, ఓకేనా? ఈ యొక్క లెవెల్ 6 అనేటువంటి పోస్టులు మొదటగా డిగ్రీ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ అయితే ఉంది, డిగ్రీ, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ బ్యాట్ జోన్ గురించే చెప్తున్నాను, ఉంచుకోండి, మైండ్లో పెట్టుకోండి. కమర్షియల్ అప్రెంటిస్ వచ్చేసరికి ఈ యొక్క సెకండరీ బ్యాట్ జోన్లో 2 ఉన్నాయండి, ఒకటి ఈస్ట్ కోస్టర్న్ రైల్వే, 2 సౌత్ సెంట్రల్ రైల్వే, ఈ 2 అయితే ఉన్నాయి జోన్స్. ఈ 2 కలిపి సెకండరీ బ్యాట్ జోన్లో వేసాడు. కాబట్టి లెవెల్ 6లో 2 పోస్టులు, ఒకటి కమర్షియల్ అప్రెంటిస్, ఇంకోటి స్టేషన్ మాస్టర్. కమర్షియల్ అప్రెంటిస్ వచ్చేసరికి నేను చెప్పినట్టుగా ఈస్ట్ కోస్టర్న్ రైల్వేలో ఒక్కటే ఉంది, ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా దాని యొక్క కట్ ఆఫ్ ఎంత పెట్టాడే అంటే 95.96, ఒక పర్సన్కి 95.96 వచ్చి ఉంటాయి. అతనికి ఈ యొక్క మరి కమర్షియల్ అప్రెంటిస్ అనేటువంటిది రావటం జరిగింది, వచ్చిద్ది. మరి అతను CBT 1 రాయాలి, CBT 2 రాయాలి, మన CBT 1 రాసిన విధంగానే CBT 2 కూడా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్, కమర్షియల్ అప్రెంటిస్కి అయితే స్కిల్ టెస్ట్ లేదు, ఒకటి CBT 1, CBT 2 2 పాస్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఫిజికల్ ఈ 4 అయిపోతే సరిపోయిద్ది, స్కిల్ టెస్ట్ అయితే ఇతనికి లేదు. మరి స్టేషన్ మాస్టర్కి ఎవరైతే అర్హత సాధించారో, లెవెల్ 6లో ఎవరికైతే మరి ఇది క్వాలిఫై అయ్యారో, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే స్టేషన్ మాస్టర్ కింద 841 పోస్టులు ఉన్నాయండి, మన సికింద్రాబాద్ రైల్వే జోన్లో 841 స్టేషన్ మాస్టర్ పోస్టులు అయితే ఉండటం జరిగింది. దీనికి వచ్చేసరికి ఎంతమందిని తీసాడయ్యా అంటే 20 మెంబర్స్ని తీయటం జరిగింది, ఒక్క పోస్ట్కి వచ్చేసరికి
ఇరవై మెంబర్స్ని తీశాడు. 1:20 రేషియోలో మరి ఇప్పుడు సెలక్షన్ అయితే జరుగుతుంది CBT 1. ఇందులో స్టేషన్ మాస్టర్లకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో మరి 79.2 రావటం జరిగింది కట్ ఆఫ్. ఎస్సీలకి 66.9 అంటే 67 ఎవరికి అయితే వచ్చినాయో వాళ్ళు స్టేషన్ మాస్టర్కి అర్హత సాధించారు ఎస్సీల్లో. ఎస్టీల్లో 64 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు అర్హత సాధించినట్టే. ఓబీసీ కేటగిరీలో 74.6 అంటే 75 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు స్టేషన్ మాస్టర్ క్వాలిఫై అయ్యారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 70.6 ఇచ్చాడు, 71 ఎవరికైతే వచ్చిందో వాళ్ళు స్టేషన్ మాస్టర్కి అర్హత సాధించినట్లే. ఈ యొక్క 20 మంది కూడా CBT 2కి వెళ్తారు. తర్వాత ఎంత కట్ ఆఫ్ పెడతాడో వాడి ఇష్టము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సరే ఇది ఇలా ఉంది కదా, మనకి మెయిన్గా స్టేషన్ మాస్టరు CBT 1 క్వాలిఫై అయిపోతే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే కాదు, CBT 2 క్వాలిఫై అయిపోయి సైకో CBT 2 కూడా చాలా కష్టంగా ఉండిద్ది రా మార్క్స్ వచ్చేసరికి. నెగిటివ్ మార్క్స్ లేకుండా పెట్టుకోవాలి, మరి సైకో టెస్ట్ ఉండిద్ది. దాన్నే మనకు స్కిల్ టెస్ట్లు ఏమంటారు అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఈ యొక్క ఎగ్జామ్ మీకు తర్వాత జరిగింది. CBT 2లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్లో ఈ యొక్క ఎగ్జామ్ జరిగింది. తర్వాత స్టేషన్ మాస్టర్కి ఐ విజన్ కానీ ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ అంటాడండి, ఫిట్నెస్, జనరల్ ఫిట్నెస్ ఉండిద్ది. అది ఎవరికైనా కామనే, నువ్వు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా కానీ ఫిజికల్ ఫిట్నెస్ అంటే నీ ఎత్తు ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, బాడీ బాగానే ఉందా, అంత కండిషన్లోనే ఉన్నావా అన్నదే, జస్ట్ నార్మల్, అది ఎవరికైనా కామను. నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్గా పర్టికులర్గా చెక్ చేసుకోవాల్సింది ఐవిజన్ అండి. ఈ యొక్క ఐవిజన్ అనేది మెడికల్ టెస్ట్లోకి వచ్చింది. CBT 1 అయిపోయింది, CBT 2లో కొంచెం కష్టపడితే ఇందులో కూడా క్వాలిఫై అయిపోతారు. ఓకేనా, అటెండ్ అవ్వండి, మిస్ అవ్వద్దు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండిద్ది. ఇది కొంచెం మీరు కష్టపడాలి, ఎందుకంటే ఇది సపరేట్గా ఉండిద్ది. ఓకే, ఇది కొంచెం కష్టపడాలి. ఇందులో కనుక క్వాలిఫై అయిపోతే మ్యాక్సిమం అయిపోయినట్టే. ఓకే, మరి నెక్స్ట్ విజువల్ టెస్ట్ అండి. ఇది నాలుగో టెస్ట్. మరి డిస్టెన్స్ 6x9 ఉండాలి, 6x9 ఉండాలి. ఇంకోటి అది వితౌట్ గ్లాస్. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను ఐసెట్ వాడతానండి, ఐసెట్ వాడతాను. వితౌట్ ఐసెట్ మన యొక్క చూపు అనేది 6x9 ఉండాలి, 6x9 గుర్తుంచుకోండి, వితౌట్ గ్లాసెస్. ఓకేనా, నెక్స్ట్ నియర్ విజన్. ఇట్లా దగ్గరికి పెడతాడు, నియర్ విజను 0.6 ఉండాలి, 0.6 ఉండాలి. ఓకే, ఒకవేళ మీకు వీటి గురించి తెలియకపోతే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే, లేదా యూట్యూబ్లో చూడండి, లేదా మీ దగ్గరలో ఎవరైనా ఆప్టికల్స్ ఇచ్చేవాళ్ళు, ఎవరైనా కళ్ళద్దాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళైనా ఎంక్వైరీ చేసిన వాళ్ళు చెప్తారు. ఇది కూడా వితౌట్ గ్లాసెస్. స్టేషన్ మాస్టర్కి ఎవరైతే అర్హత సాధిస్తున్నారో, డిస్టెన్స్ విజను 6x9 నియర్ విజను 0.6 రెండింటికి వితౌట్ గ్లాసెస్, గ్లాసెస్ అనేది లేకుండా ఉండాలి. నెక్స్ట్ కలర్ విజన్. కలర్ విజన్ మనకు తెలుసు కదా, సర్కిల్స్ ఉంటాయి, ఒక కలర్ ఉండిద్ది, దాని లోపల ఏదో ఒక అంకె లేకపోతే లెటర్ వేస్తాడు, అవి మనం చూసి చెప్పేయాలి. కలర్ బ్లైండ్నెస్ ఎవరికైతే ఉండిద్దో వాళ్ళు చెప్పలేరు, మ్యాక్సిమం చాలామంది క్వాలిఫై అవుతారు, కొంతమంది కలర్ బ్లైండ్నెస్ ఉండేది కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవ్వలేరు. నెక్స్ట్ బైనాక్యులర్ విజను. ఈ యొక్క రెండు కనులు మనం బైనాక్యులర్ విజన్ అంటే మనకు తెలుసు కదా, పక్షులు చూసేది బైనాక్యులర్ విజన్ టైప్లో, అంటే మనం చూసే బైనాక్యులర్ విజన్ ఎలా ఉందనే చెప్తారు. నెక్స్ట్ నైట్ విజన్, చీకట్లో మన చూపు ఎలా ఉంది అనేది చూస్తారు. నెక్స్ట్ మయోపిక్ విజన్ కూడా ఎన్ని టెస్ట్లు ఉంటాయి. కావాలంటే కొంతమంది ఆల్రెడీ చేస్తుంటారు వీడియోస్, నేనైతే చేయట్లేదు. కొంతమంది డీటెయిల్డ్గా ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో మీకు ఒక పారాగ్రాఫ్ లాగా ఓకే చక్కగా వీడియోలు చేస్తుంటాయి, చూడండి. మరి ఇది స్టేషన్ మనకి level-6లో కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్ ఇవ్వటం జరిగింది. కమర్షియల్ అప్రెంటిస్ ఒక పోస్టే ఉంది, 481 పోస్టులు స్టేషన్ మాస్టర్ ఉన్నాయి. ఈ యొక్క స్టేషన్ మాస్టర్ పోస్టులు రెండింటిలో
ఈస్ట్ కోస్టర్న్ రైల్వేలో 31 పోస్టులు, సౌత్ సెంట్రల్ రైల్వేలో 810 పోస్టులు ఉండటం జరిగింది. మరి ఓకేనా, వీటి యొక్క మరి 80 మార్కులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు అన్రిజర్వ్డ్లో క్వాలిఫై అయిపోయారు. 67 అయితే ఎవరికి వచ్చినాయో వాళ్ళు ఎస్సీల్లో. మరి ఎస్సీ ఎస్టీకి తేడా ఎంత ఉంది అంటే 3 మార్కులు తేడా ఉందండి. ఎస్సీలకి ఎస్టీలకి 3 మార్కులు తేడా ఉంది. ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి 4 మార్కులు తేడా ఉంది. ఓబీఎస్కి ఎక్కువ ఉంది, ఈడబ్ల్యూఎస్కి తక్కువ ఉంది. ఓకేనా, మరి ఈ విధంగా అయితే ఉండటం జరిగింది. స్టేషన్ మాస్టర్కి ఏ టూ స్టాండర్డ్ విజన్ టెస్ట్లో దాన్ని A2 స్టాండర్డ్ అంటారు, A3 అంటారు, B2 అంటారు, C2 అంటారు. మనకి స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి A2 స్టాండర్డ్ విజన్ వితౌట్ గ్లాసెస్తో ప్రతి ఒక్క టెస్ట్ అనేది జరిగిద్ది. మరి ఎవరికైతే గ్లాసెస్ ఉన్నారో వాళ్ళు స్టేషన్ మాస్టర్కి అర్హత సాధించే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మరి level-5 కానీ, 3 కానీ, 2 కానీ ఎవరైతే సాధించారో level-6లో కూడా సాధించి వీటిలో కూడా సాధించుంటే స్టేషన్ మాస్టర్ కన్నా మీకు వేరే ఆటల్లో గ్లాసెస్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి వేరే ఆటలో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, మరి ఇదండి సంగతి. మరి ఇంకేదైనా మీకు డౌట్లు ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో అయినా అడగండి. యూట్యూబ్లో కామెంట్ చేయండి. మెయిన్గా యూట్యూబ్లో అయితే నేను మీకు అందుబాటులోనే ఉంటాను. ఇంక లెవెన్ సిక్స్కి వచ్చేసరికి మొత్తం పోస్టులు 16,844 పోస్టులు ఉండటం జరిగింది. 16,844 మందిని తీయటం జరిగింది, అంత మెంబర్స్ని తీశారు. ఎన్ని పోస్టులకి? 842కి 16,000 మందిని తీయటం జరిగిందండి. మరి ఒక్కొక్క పోస్ట్కి వచ్చి 20 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక పోస్ట్ ఒకళ్ళకే వచ్చింది కాబట్టి CBT2 ఈ యొక్క తర్వాత 3 టెస్ట్లు ఉన్నాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్తో కలిపి 4 ఉన్నాయి. ఈ 4 వచ్చేసరికి 1 మెంబర్ మట్టుకే మిగులుతాడు, ఒక పోస్ట్కి 1 పర్సన్. ఓకే, మరి సపోజ్ నేనే ఉన్నాను, నేను 4 సెలెక్ట్ అయ్యాను అనుకోండి, level-6, level-5, level-2, level-3 వీటన్నిటిలో సెలెక్ట్ అయితే వీటన్నిటికీ ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, ఫిబ్రవరిలో జరిగే 4 రోజుల ఎగ్జామ్స్లో ఈరోజు వెళ్ళాలి, ఇంకో రోజు వెళ్ళాలి, ఇంకో రోజు వెళ్ళాలి, ఇంకో రోజు వెళ్ళాలి. నాకు అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, నేను కనుక అన్నిటిలో సాధించినట్లయితే అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది, ఆ 4 రోజులు కూడా నేను ఎగ్జామ్ రాస్తాను. వీటిలో మెరిట్ ఏది వస్తే, సపోజు CBT2లో 2 పోయాను అనుకోండి, 2 ఉంటాను. ఈ 2 నాకు హైయెస్ట్ మార్క్స్ ఏది వస్తే అందులోకి మళ్ళీ స్కిల్ టెస్ట్, కొన్నిటికి టైపింగ్ టెస్ట్ ఉంది, క్లర్క్కి కానీ, సీనియర్ క్లర్కు, అసిస్టెంట్, జూనియర్ కమర్షియల్, అకౌంటు, ఇవి ఉన్నాయి కదా, వాటి కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంది. వాటి నేను level-5 చెప్తాను. level-5, level-3, level-2 గురించి నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను, వాటి గురించి కూడా చూడండి. అందులో కూడా నేను మెడికల్ స్టాండర్డ్స్, స్కిల్ టెస్ట్లో ఏమేమి ఉండిద్ది, ఏమేమి చేయాలి, ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకేనా, మరి ఉంటాను నేను మీ నాటి వీడియోస్. బాయ్.